న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. గండేపల్లి మండలం తాళ్ళూరు పుష్కర లిఫ్ట్ కు సిఎస్ఆర్ నిధులు కేటాయించాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రీ డిమాండ్ లేని పక్షంలో రైతులతో కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి సిద్ధమని హెచ్చరించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, రైతులకు వర్షాకాలం మొదలై నారుమడి వేసుకునే సమయం వచ్చిందని, కానీ నీరు సమృద్ధిగా అందక ఇబ్బందులు పడుతున్న తరుణంలో పుష్కర ఎత్తిపోతల పథకం తాళ్ళూరు లిఫ్ట్ ద్వారా నీరు విడుదల చేయాలన్నారు. లిఫ్ట్ మూడు పంపులు పాడైపోయి నిరుపయోగంగా ఉందని, మొన్న బస్సు యాత్రలో పరిశీలించిన తమకు ఈ సమస్య తెలుసుకుందామని, పంపులకు గ్రీజు పెట్టలేని స్థితిలో నిధులు లేవని, కాంట్రాక్టర్లు కూడా నష్టపోయి తాళ్ళూరు లిఫ్ట్ పనులు ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్నట్టుగా ఉందని, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్ ద్వారా ఈ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని కలెక్టర్ ద్వారా కనీసం 30 లక్షల రూపాయలైనా సిఆర్ఎస్ నిధులు విడుదల చేసి లిఫ్ట్కు మరమ్మతులు చేయాలని, లేని పక్షంలో వారం రోజులు వేచి చూసి రైతులతో కలిసి కాకినాడ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. నాకు తెలుసుండే సుమారు 2 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అని చెప్పి ఈ సంవత్సరం పూర్తిగా చేతులెత్తేశారు. ఇప్పుడు ఆ స్కీమ్ యొక్క పరిస్థితి ఏంటంటే ఒక్క పంపు కూడా పనిచేయనటువంటి పరిస్థితి, గ్రీజు పెట్టడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి, ఇంకా లీకులు ఎక్కడున్నా సరే మొన్న మేము వెళ్ళి చూసి వచ్చాం. బస్ యాత్ర సందర్భంగా ఆ స్కీమ్ను పరిశీలిస్తే ఎక్కడికక్కడ పైపులు అన్నీ కూడా లేచిపోయి లీకులు అయిపోతా గ్యాప్లు వచ్చేసి ఉండడమే కాకుండా పంప్ హౌస్ను పరిశీలిస్తే 2 పంపులు మోటార్లు పూర్తిగా పోయినట్టు, దాన్ని రిపేర్ చేయడానికి డబ్బులు లేనట్టు వాళ్ళు చెప్తున్నటువంటి సంగతి. నేను ఇందాక చెప్పాను కదా, మెయింటెనెన్స్ ఛార్జీలు అన్నాయి ఎక్కడా కూడా. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భక్షకుడుగా తయారై ఒక్క రూపాయి కూడా మెయింటెనెన్స్ గ్రాంట్ ఇవ్వనటువంటి పరిస్థితి, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు గోదావరిలో నీరుంది పుష్కలంగా, పుష్కర ఎత్తిపోతల పథకాన్ని అంతో ఎంతో తోడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి తాళ్ళూరు లిఫ్ట్ మాత్రం అన్ని బటన్లను నొక్కుతున్నాడు కానీ మహాశయుడు ఈ బటన్ నొక్కడానికి మాత్రం దిక్కు మొక్కు లేదు. గతించిన 4 సంవత్సరాలు రైతుల అదృష్టం ఏంటంటే మంచి వర్షాలు కురిసాయి కాబట్టి వర్షాధారం మీద పంటలు పండించుకున్నటువంటి పరిస్థితి మా ప్రాంతం అంతా. ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటాయని చెప్తున్నారు, తుఫాన్లు వస్తేనే వర్షాలు అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కూడా ఇవాళ తుఫాన్ కాబట్టి మనకి ఈ మాత్రం చినుకులన్నా పడుతున్నాయి, కానీ ఎక్కడ కొన్ని నీళ్ళు లేనటువంటి పరిస్థితి, ఆకుమండ్లు కూడా తయారు చేసుకోలేనటువంటి దుస్థితిలో ఇవాళ రైతాంగం ఉన్నారు. దీన్ని ఒక్కటే మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ ప్రభుత్వం దగ్గర ఎలాగ నిధుల్లో ప్రభుత్వం ఎలాగ ఇచ్చేటటువంటి ఆలోచనలు లేదు. కలెక్టర్ నన్న మనకి జిల్లాలో ఉన్నటువంటి కొన్ని పరిశ్రమల ద్వారా సీజీఎఫ్ గ్రాంట్ వస్తుంది. ఈ తాళ్ళూరు లిఫ్ట్ కింద ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి